కీర్తనలు 78 78వ కీర్తన 1-2 వచనాలు చదువు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలు మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. ఉపమానమనగా పరలోక విషయాలను గ్రహించుటకు చెప్పే భూ సంబంధమైన సంగతి. అర్థం చేసుకునేడానికి వీలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించినారు. పరలోక రాజ్య విషయాలను ఉపమాన రూపంగా బోధిస్తూ వచ్చినారు. ప్రవక్తలు, దేవుని భక్తులకు అప్పుడప్పుడు దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తా వచ్చాడు. కానీ ప్రభు నరావతారునిగా నరునిగా భూమి మీద సంచరించినప్పుడు పరలోక రాజ్య విషయాలన్నిటినీ తెలియజేస్తా వచ్చినాడు. దేవుని సంకల్పమంతయు ప్రభు వివరిస్తూ వచ్చినాడు. యుగాంతము, యుగ సమాప్తి వరకు జరిగే విషయాలను సున్నితంగా చిన్న చిన్న మాటలలో తెలియజేస్తూ వచ్చినాడు. కొన్ని గూఢార్థంగా బోధిస్తూ వచ్చినాడు. 49వ కీర్తన, కీర్తనలు 49, కీర్తనలు 49, 49వ కీర్తన 1 వచనం నుండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూడ్చినదయ్యుండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ కూడి చెవియొగ్గి విజ్ఞాన విషయాలను వినవలసింది అని మనకు ఇక్కడ చెప్పబడతా ఉంది. హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండాలా. గూఢార్థము గల దానికి చెవియొగ్గే వారముగా సితారా తీసుకుని దేవుని మరుగు మాటను బయలుపరిచే వారముగా మనము దైవ సంబంధమైన విషయాలను ఆసక్తి కలిగి నేర్చుకోవాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ, కొందరి గురించి కాదు, అందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. విజ్ఞాన విషయాలను ప్రభు చెప్తా ఉన్నాడు. వాటిని మనం ధ్యానం చేయాల. వాటి యందు మనం మనస్సు ఉంచుకోవాలి. వాటిని గురించి మనం ఆలోచన చేయాల. ప్రభు పరలోక రాజ్య మర్మాలను వివరించనై ఉన్నాడు. శిష్యులతో ఉన్నప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం యొక్క విషయాలను మరి భూమి మీద పంచుకుంటూ ఉన్నాడు. భూమి మీద పరలోక రాజ్య ప్రకటనతో ఆరంభమై విస్తరించి అవిచ్ఛిన్నంగా కొనసాగి యుగాంతమందుండు జనులు సహితం పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు వీలు ఉన్నట్టి ఉపమానాలను ఈ 13వ అధ్యాయ మత్తయి సువార్తలో బోధిస్తూ వచ్చినాడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీలు ఉంది అనే సత్యం మరి ప్రభు
వివరిస్తా వచ్చినాడు. ప్రభు బోధించడంతో ఆరంభమైంది సువార్త ప్రకటన. యుగ సమాప్తి అంటే గోగు మాగోగు యుద్ధం, సాతాను అగ్నిగుండంలో వేయబడటంతో ముగిసిపోతుంది. విరిగిన హృదయం గల వారిని అంటే మంచి నేల అంటే పరలోక రాజ్యములో చేరే ప్రజలను ప్రభు ముందుగా మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించే పరలోక సైన్యం గురించి ప్రభు మన ముందుకు ప్రస్తావన తీర్చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత అటువంటి వారు ఆయా కాలములలో అందులో చేరుటను గురించిన ఉపమానమును మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మరి పరలోక రాజ్యములో చేరుటకు ఇష్టపడని వారి అంతమును కూడా ఈ ఉపమానంలోనే ప్రభువు తెలియజేస్తా వచ్చినాడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించే వారి యొక్క జీవితాన్ని తెలియజేస్తా వచ్చినాడు. ఎవరైతే పరలోక రాజ్యంలో చేరుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవియు ఎల్లప్పుడూ మనవియు మన సంగతి వారివనియు వారివి అగుననియు చెప్పుదురు. ప్రభు యొక్క పరలోక రాజ్యములో పరలోక రాజ్యం యొక్క ప్రవేశము, పరలోక రాజ్య సువార్త యొక్క ప్రకటన, యుగ సమాప్తి, మరి ఆ యుగాంతము, ఈ అన్ని విషయాలను మరి గూఢమైన వాక్యములలో ఉన్న అర్థాన్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా బయలుపరచబడ్డారు. రాష్ట్రము యోగ చెందినటువంటిది. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆ రహస్యాన్ని పొందుతూ వస్తారు. చూడండి, ఆ దినాలలో మరి సమూయేలు, మోషే, యెహోషువ, మరి ఏలియా, ఎలీషా, యెషయా, దావీదు, ఇలా వీరందరూ కూడా దేవుని యొక్క రహస్యాలను ఎరిగిన వారై ప్రజలతో పంచుకుంటూ వచ్చినారు. వారు దేవుని మార్గంలో, దేవుని ఇల్లంతటిలో, దేవుని కట్టడలో నమ్మకంగా జీవించడానికి ఎంతో యథార్థమైన సత్యమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినారు. ఇది నాలో మన జీవితాలలో దేవుని రహస్యాన్ని ఎరగలేకపోవడానికి కారణం దేవుని యందు మనకు విశ్వాసం లేకపోవటే, దేవుని యందు మనకు నమ్మిక లేకపోవటే, దేవునితో కొంత సమయం మనము గడపక పోవటే. అందుకే మనము మరి రహస్యములను బయలుపరిచే దేవుని దగ్గర నుండి ఎన్నో విషయాలు మనము నేర్చుకోలేకపోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో మరి గోడ మీద ఒక రాత రాయబడి ఉంది, మేనే మేనే టెకెల్ ఉపార్షిన్ అని. సో మరి ఆ రాత యొక్క అర్థం, మరి ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులైతేనేమి, ఇంకా ఒకరైతేనేమి, ఇంకొకరైతేనేమి, ఇంకొకరైతేనేమి చెప్పలేకపోయినారు. మరి ఆ రాత యొక్క అర్థము, ఆ రాత యొక్క వివరణ మరి దానియేలు చెప్పగలిగినాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, దైవికమైనటువంటి బుద్ధి గలవాడై, దేవుని యందు నమ్మకం కలిగిన వాడై మరి వాటి యొక్క అర్థాన్ని చెబుతూ వచ్చినాడు. సకల దేవుని యొక్క సకల కట్టడములలో, మార్గములలో మరి దేవతల ఆత్మ గలవాడు అని
మరి చెప్పబడతా వచ్చినాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలను కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు దేవుని వద్ద నుండి జ్ఞానమును తెలివిని పొందుతూ వచ్చినాడు. అలా అంటే ఆ రహస్యము బయలుపరిచేది, ఆ రహస్యంలో ఉన్న భావాన్ని తెలియజేసేది దేవుడు మాత్రమే. అంటే దేవుని పాద సన్నిధికి మనం చేరుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడిన ఎన్నో ఉపమానాలు మనం అక్కడ చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రభు జన సమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడవలనని వచ్చినారు అని మనం అంతకు ముందు అధ్యాయంలో చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడ గురుచు వెలుపల నిలిచిండి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో కూడా మాట్లాడవలనని వెలుపల నిలిచున్నారని ఆయనతో చెప్పి, అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చీ చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అనాడు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నాడు. బహుజన సమూహములు ఆయన వద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులు సముద్రపు దరిని నిలుచున్నారు. పరలోక రాజ్య పౌరుని లక్షణములను వారి పరలోక రాజ్య పౌరుల యొక్క జీవన శైలిని పరలోక రాజ్యం యొక్క ప్రభువును మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం అలాగే 7వ అధ్యాయంలో చెప్పబడతా వచ్చినాయి. ఇప్పుడు పరలోక రాజ్యంలో పౌరులు మరి అంచెలంచెలుగా చేరతారని కాల గమనమును బట్టి జరిగే ఈ యుగాంతము ఈ క్రియ యుగ సమాప్తి వరకు కొనసాగుతుంది అని మరి చెప్పబడతా ఉంది. అంతేకాకుండా జనులు పరలోక రాజ్యంలో చేరే కాల పరిమితిని ఇస్రాయేలు భవిష్యత్తుతో మరి సంబంధం ఉన్నట్లుగా చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలో కాలగమనం ఎప్పుడు ఇస్రాయేలు యొక్క సంతతితో మరి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. ప్రభు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయమును 10వ వచనం నుండి మనం కొన్ని మాటలు మనం చూస్తాం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడ లేదు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు, దాని యొక్క జవాబు కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ అధ్యాయంలో మరి విత్తువాని ఉపమానము, దాని యొక్క అర్థము, మరి విత్తనాలు, మరి విత్తనాల యొక్క రకాలు, గోధుమలు, గురుగుల యొక్క ఉపమానము, ఇది ప్రభు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటటువంటివి ఈ రెండు ఉపమానంలో మనం చూస్తాం. పరలోక రాజ్యం భూమి మీద ఎలా విస్తరిస్తుంది అనడానికి ఆవగింజ ఉపమానాన్ని చెప్తూ వచ్చినాడు. 3 కుంచాల పిండిలో పులిసిన పిండి గురించి చెప్తూ వచ్చినాడు. అలాగే యుగ సమాప్తి గురించి కూడా ఆయన ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. ఈ అధ్యాయంలోనే యూదులు దాచబడిన ధనమని అన్యజనులు అమూల్యమైన ముత్యముతో పోల్చబడుతూ వచ్చినారని, అలాగే యుగ సమాప్తి గురించి 47వ వచనం నుండి మరి 58వ వచనం వరకు యుగ సమాప్తి గురించి చెప్తా వచ్చినాడు. సరస్సులోని చేపల వల యొక్క ఉపమానం, పరలోక రాజ్యంలో చేరిన శిష్యునికి
హెచ్చరిక అవిశ్వాసులు. ఇలా ఈ అధ్యాయం అంతా కూడా మనము ఉపమానాల గురించే చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని ఉపమానాలలో నూతన నిబంధన మొత్తం దాగి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో పరలోక రాజ్య ప్రకటనతో మత్తయి 13వ అధ్యాయము ప్రారంభించబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు ఉన్న విషయాలతో ఈ 13వ అధ్యాయము అంతమయ్యింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము నుండి నూతన ఆకాశాన్ని మనం చూస్తాం, నూతన భూమిని మనం చూస్తాం. నూతన ఆకాశము, నూతన భూమి మనకు కనబడతాయి. అందులో కాల పరిమితి లేదు, కాల గమనం అక్కడ లేదు. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. రాత్రి పగలు ఎలా ఏర్పడతాయి? ఎలా ఏర్పడతాయి? భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కదా. మరి పరలోక రాజ్యంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకా కాల పరిమితి, కాల గమనము ఎట్లా కనిపిస్తాయి? ఉండవు. అక్కడ లేవు, వాటికి స్థానం లేదు. అది నిత్యత్వం, ప్రభు యొక్క రాజ్య సువార్త. మరి ఈ 4 సువార్తలలో విత్తువాని ఉపమానాన్ని మనం చూస్తాం. సంఘం ఏర్పడి విస్తరించుట అపోస్తల కార్యాల్లో డాక్టర్ మరి లూకా పరలోక రాజ్యం భూమి మీద విస్తరించిన విధానాన్ని అపోస్తల కార్యాల్లో మరి పొందుపరుస్తా వచ్చినాడు. ప్రభు రెండవ రాకడ ప్రకటన గ్రంథం మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న యేసు క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడు ఆ యుగాంతమును రాస్తా వచ్చినాడు. ఆ మరి చూసి మరి దానిని మన ముందుకు పరలోక రాజ్యం యొక్క విశేషణాన్ని, విశిష్టతను, ప్రాముఖ్యతను, ప్రత్యేకతను మనకు చాటి చెప్తూ వచ్చినారు. గోగు మాగోగు యుద్ధం, ప్రకటన గ్రంథం, యుగ సమాప్తి, ఇవన్నీ కూడా మనము చూస్తాం. ఉపమాన రీతిలో మాట్లాడటకు ప్రభు ఎందుకు ఎంచుకున్నాడు? ఇది శిష్యులు అడుగుతా ఉన్నారు. విత్తు అని ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు ప్రభుని అడిగినారు, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతా ఉన్నావు? ప్రభు కారణాలు చెప్తా ఉన్నాడు. పరలోక మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉంది, గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యుద్ధ నుండి తీసివేయబడుతుందని జవాబిస్తా ఉన్నాడు. ప్రభు బోధకు చెవియొగ్గి ఆయన చిత్త ప్రకారము నడుచుకునే వారికి దైవికమైన సంగతులు, రహస్యములోని సంగతులు మరి బయలుపరచబడతాయి. దైవ సత్యమును గూర్చిన మరి గ్రహింపు లేదా జ్ఞానము అనుగ్రహింపబడుతుంది, కలిగిన వానికే ఇవ్వబడుతుంది, సమృద్ధిగా ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడతాయి. వాక్యం మీద, దేవుని సన్నిధి మీద ఆశ, ఆసక్తి గల వారిలో ఇంకా అది అధికమవుతుంది, సమృద్ధి చేయబడుతుంది. పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారుమనసు పొందండి, పశ్చాత్తాపపడండి, మీ పాపములను ఒప్పుకోండి అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఓ సందేశాన్ని మనం వింటా ఉన్నాం, పాపముల కొరకు పశ్చాత్తాపడి బాప్తీసుము తీసుకొనిన వారికి నూతన హృదయాలు ఉంటాయని మరి ఆ సందేశంలో మనం చూస్తా ఉన్నాం. ఆ నూతన హృదయములో నూతన ద్రాక్షారసం పోయబడుతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తులు ఏమైపోతాయి? పిగిలిపోతాయి అని వాక్యం చెప్తా ఉంది. మరి కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోసినప్పుడు అవి ఉబుకుతుంది, అవి మరి పొర్లి అనుభవం మనం చూస్తాం. కనుక నూతన హృదయములో నూతనమైనటువంటి దీవెన, నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతనమైనటువంటి జీవం, నూతనమైనటువంటి సంగతులు
నూతనమైనటువంటి పర సంబంధమైనటువంటి విషయాలు. భూ సంబంధంగా మనం చనిపోయినాం, పర సంబంధముగా మనము కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. మరి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇలాంటి అనుభవంతో మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఏలునట్లు, పాలించున్నట్లు, మన యొక్క ఆలోచనను, మన యొక్క నడకను, మన యొక్క నడవడికను మరి నిర్దేశించే ఆ పరిస్థితిని మనము పరిశుద్ధాత్మ దేవునికి కలగజేయాలి. ప్రతిదీ మనమే ఆలోచన చేసుకొని, ప్రతిదీ మనమే తీసుకొని, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని ఆలోచనే, ఇది దేవుని నడిపింపే అని ముందుకు సాగిపోతూ ఉంటే పాత వేయబడిన మనస్సాక్షి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారమవుతాం. ప్రార్థనలో, ఆ దినాలలో, ఈ సహవాసములో, ప్రార్థనలో ఏదైనా ఒక పని చేయాలి, పూనుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు, ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. ఒకరోజు, ఆ రెండు రోజుల, వారమా, నెల అంటే దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే వచ్చేవాళ్ళు. మీరు రండి బ్రదర్ అంటే ప్రార్థన చేయండి కదా, సమాధానం దొరికేంత వరకు రాము అని ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా వచ్చేవారు, సమాధానము పొందినవారే. అందుకే ఆ పరిచర్య అంతగా విస్తరిస్తా వచ్చింది. వర్గ పోరు ఆ దినాల్లో లేదు. ఒకవేళ అంతరంగంలో ఉన్నప్పటికీ వాక్యం దానిని ఖండిస్తూ వచ్చింది, ప్రభు బల్ల దానిని సరిచేస్తూ వచ్చింది. ఆ ఆలోచనలు విలువలేనివిగా కొట్టివేయబడతా వచ్చినాయి ఆ దినాలలో. నూతన హృదయములో నూతన ద్రాక్షారసం పోయబడతాయి. పరిశుద్ధునిగా ప్రభుచే ఎంచబడిన వానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయకారిగా, సంచకరువుగా ఉంటాడు. ఆయనే ప్రభు చెప్పే విషయాలను బోధిస్తూ, విషదపరుస్తూ, వివరిస్తూ, కలిగేటటువంటి అనుమానాలన్నిటినీ నివృత్తి చేస్తూ ముందుకు నడిపిస్తాడు. అయితే ఆయన సన్నిధిలో సహనముతో, ఓర్పుతో, ఓర్మి కలిగి మరి మనము ప్రభు మాట్లాడేంత వరకు చూసేవారముగా కనిపెట్టుకునే ఉండాలి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో నివేయు తీసుకొని మీకు తెలియజేయను. గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. చూడండి, ఎంత చక్కని విషయాలు మనకి ఇక్కడ రాయబడతా ఉన్నాయి. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో, అనుదినము నా గడప యొద్ద ఆ మహాజ్ఞాని మరి సొలొమోను చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. చూడండి, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, సహవాసము చేసినప్పుడు, ఆయనను కనుగొనినప్పుడు మనకు జీవము, కటాక్షము మనకు అనుగ్రహింపబడతాయి. ఆయన యొక్క ఉపదేశములను మనం విన్నవారమైనప్పుడు ధన్యులముగా చేయబడతాం. 36వ వచనం కూడా చదువుతాం, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును. కదా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని
దేవునితో సహవాసము లేకుండా, అంటే దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభుతో సహవాసము లేకుండా, యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయకుండా, యేసు క్రీస్తు ప్రభు నామములో పాపములు ఒప్పుకొనకుండా జీవిస్తే అటు వారి పరిస్థితి ఏమున్నాయి? హాని, అసహ్యము, మరణము ప్రాప్తిస్తాయి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని, సహవాసమును కలిగితే అలాంటి వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే ధన్యత, జీవము, కటాక్షముతో నింపబడుతూ ఉన్నాయి. ఎంత గొప్ప ఆధిక్యత! యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడానికి అనేకులు వచ్చినారు. వాక్యంలో ప్రభువే చెప్తూ వచ్చినాడు. మత్తయి సువార్తలో మత్తయి రాస్తా వచ్చినాడు, నేటికి మూడు దినముల నుండి వారు అన్నపానములు ఏమీ లేక నా యొద్దనే ఉంటూ వచ్చినారు, కనుక నేను వారిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టము లేదు అంటా ఉన్నాడు. ఒట్టి చేతులతో ఆయన సన్నిధిలో, మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసములో మనం ఉన్నప్పుడు ఒట్టి చేతులతో ఆయన పంపడు. లేమితో పంపడు? ఆయన సమృద్ధితో, సంతోషముతో, సమాధానముతో పంపేవాడుగా. చూడండి, ఇక్కడ ఎంతోసేపు కూర్చొని వాక్యం విని పాటలు పాడి ఫ్రైజలాడ్ చెప్పుకుంటారు, ఇంటికి వెళ్ళగానే కోపము, చిరాకు, గందరగోళం, భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఒకరికి ఒకరికి నాతో పంచుకున్నవి నేను మీకు చెప్తూ ఉన్నా, ఇంటికి రాగానే కోపము, చిరాకుతో మండిపడుతూ ఉంటాడన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ? దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు ప్రేమగా ఆత్మ సంబంధమైన ఆ పలకరింపు ఇంటికి వెళ్ళగానే ఇంటి వారి మీద కోపంగా ఎట్లా మారుతుంది? అంటే మనం ప్రభు పిల్లల సహవాసములో గడిపినామా, లేక దయ్యముల పిల్లల సహవాసములో గడుపుతూ వచ్చినామా? దైవ జ్ఞానమును ఆర్జించుకున్నామా, లేక దయ్యముల జ్ఞానమును ఆర్జిస్తూ వచ్చినామా? ఇంటికి వెళ్ళగానే నిన్ను చూడగానే దేవుని ఇంటి నుండి వచ్చిన వారి ముఖము, తేజస్సు, ఆ యొక్క ప్రత్యేకత చూసినప్పుడు నేను దేవుని ఇంటికి వెళ్తే ఆ మనస్సు, ఆ స్వభావము, ఆ మాట, ఆ మాధుర్యం, దైవ సాన్నిధ్యం నేను పొందుకోలేకపోయినాననే విచారం వాళ్ళు కలగాలి. కానీ మనం వారిని ఆయాస పెట్టేవారంగా ఉండకూడదు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధము లేద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. మానవ జ్ఞానం, దుష్టుని జ్ఞానం, దైవ జ్ఞానం అనే మానవునికి అందుబాటులో ఈ మూడు జ్ఞానాలు ఉన్నట్లుగా మనం ఈ వచనంలో చూస్తా ఉన్నాం. మానవ జ్ఞానం, జ్ఞానేంద్రియాలతో దీన్ని పొందవచ్చు. ఎవరైనా చెప్పగా విని ఈ జ్ఞానాన్ని పొందవచ్చు, లేదా చదివి పొందవచ్చు. కేవలం ఈ లోక సంబంధమైనటువంటి డిగ్రీలు పొందడానికి ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం మనిషిలో అతిశయాన్ని, మత్సరమును పెంచి వివాదాలకు కారణముగా, వివాదముల వైపు నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అని యాకోబు ఆ పత్రికలో రాస్తాడు. చూద్దామా, యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక దయ్యముల జ్ఞానము వంటిది అని రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయములో చూడండి, మూడవ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. మనకు అవసరమైన 15వ వచనంలో ఉంది. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే
మీ హృదయములలో సహింప నలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది? దేవుని యొద్ద నుండి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడేటటువంటి జ్ఞానములో ఏం కనిపిస్తుంది మొదట అంటే పవిత్రత, పవిత్రమైనది. ఆ తర్వాత పర సంబంధమైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడే జ్ఞానములో మొదట మనం పవిత్రత చూస్తాం, రెండవదిగా సమాధానకరము చూస్తాం, మూడవదిగా మృదువైనటువంటి సులభముగా లోబడేటటువంటి కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. చూడండి, దైవిక జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడేటటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానములో మత్సరం ఉంది. ఆ మత్సరం ఎక్కడికి తీసుకుపోతుందంటే వివాదం వైపు తీసుకెళ్తుంది. అక్కడ ఏముంటాయంటే అల్లరి ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి. అది పర సంబంధమైనది కాదు, అది ఆ జ్ఞానము భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. ప్రకృతి ఏమవుతుంది, ఎంతకాలం ఉంటుంది? ప్రతి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మారుతుంది కదా. మారుతుందా లేదా? స్థిరమైనదా అది? సులువుగా లోబడుతుందా? లోబడదు. దైవిక జ్ఞానం, దైవిక జ్ఞానం పరిశుద్ధమైనది, సులువుగా లోబడేటటువంటిది. సమాధానకరమైన మాటలే ఉంటాయి. ఎవరైనా కనిపిస్తే వాళ్లకు పేర్లు పెట్టడాలు, వారిని తృణీకరించి మాట్లాడాలు, వారిని దైవికమైన విధానములో చేర్చుకోవడానికి ఇష్టపడని స్వభావము, ఇదంతా కూడా భూ సంబంధమైన జ్ఞానం. నాతో ఒక బ్రదర్ మాట్లాడుతూ అన్న, డబ్బులుంటే చాలన్నా, ఏవైనా నేను కొందరిని గమనిస్తా వచ్చిన, ఎంతో ఆస్తి ఉంది, దైవికమైన జ్ఞానము కలిగి ఉన్నారు, అన్ని విషయాల్లో మరి పర సంబంధమైన విషయాలలో ఎంతో మరి ఆసక్తి కలిగి, అంతరంగంలో ఉంది, బాహ్యంగా ఉంది. అట్లాంటి వాళ్ళు ఎంతో అనుకోవతో వారి గురించి ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా కూడా వారికి వినపడినా అసలు పట్టించుకో. చూడండి, సులభ సమాధానకరమైనదే. వారు మాట్లాడినా, వారు ప్రసంగించినా, వారు ప్రార్థించినా, వారి నోట నుండి వచ్చే మాటలన్నీ సమాధానకరమైనవే. యిర్మీయా గ్రంథంలో మరి యిర్మీయా ప్రవక్తే చెప్తా వచ్చినాడు, సమాధానము లేని సమయములో సమాధానము సమాధానం అని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అని. నాకు ఆ రెఫరెన్స్ గుర్తుకు రాలేదు కానీ యిర్మీయా ప్రవక్త చెప్తూ వచ్చి సమాధానము లేకపోయినా ప్రజలను సమాధానము సమాధానం అని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ ఉన్నారంట. చూడండి, ఎంత యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం అన్నమాట. 13వ వచనం, అల్పులేమి గనులేమి, గనులేమి, వారందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పొచ్చు, నా ప్రజలకున్న గాయములను పై పైన మాత్రమే బాగు చేదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు.
అవమానము నిండితిమని వారికి తోచనే లేదు గనక పడిపో వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ వారు మాట్లాడతారు, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది అని మాట్లాడతారు. ఏడ్చు వారితో కూడా ఏడవండి అని వాక్యం చెప్తా ఉంది. ఏమ్యా చెప్తా ఉన్నాడు, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పొచ్చు. నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయొచ్చు. వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున వారు తాము హేయ క్రియలు చేయుచున్న సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనక. నేను చదవండి, మనకు అర్థమవుతాయి. వాటిని మనము గ్రహించినట్లు దేవుడు మనకు దైవికమైన జ్ఞానం ఇస్తాడు. ఇక మొదటి యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో చూస్తాం ఏమని, మీలో ఎవరికైనా జ్ఞానం కలగనడల నన్ను అడగండి అని. మానవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము చదివి లేదా విని మరి పొందొచ్చు. ఈ జ్ఞానము ఏం చేస్తుంది, మనకు నష్టాన్ని చేస్తుంది, మత్సరమును తీసుకొస్తుంది. ఈ మత్సరం అనేది శరీర ఫలం, ఇది దైవికమైంది కాదు, ఇది దైవ సంబంధమైంది కాదు. ఈ మత్సరము దేవునికి ఇష్టమైంది కాదు, ఇది మృదువైనది కాదు, ఇది దేవుని ఇంటికి చేర్చేటటువంటి ఫలం కాదు. వివాదము వైపు, అసహ్యత వైపు, అల్లరి వైపు నడిపించేది. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎట్లాంటిదంటే సమాధానకరమైనది, పవిత్రమైనది, మృదువుగా లోబడుతుంది, మాట్లాడుతుంది. ఇక్కడివి అక్కడికి, అక్కడివి ఇక్కడికి మోసుకొని పోయేది కాదు. బహుశా మీలో కొందరు ఎవరైనా ఉంటే ఇలా అనుకుంటే, నేను ఇక్కడివి అక్కడికే మోసుకెళ్తాను, ఈ విషయాలన్నీ ఆ పైన చెప్తా, పై విషయాలు మీకు చెప్పాను కాబట్టి నేను కాదని అనుకోవద్దండి. నీ గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. అవసరమా? ఏంటి నీ పని? నీ దర్శనం ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ ప్రయాస ఏంటి? నీ సిద్ధపాటేంటి? ఇక్కడివి పైకి మోసుకుపోవడమా? ఆలోచించు. మానవ జ్ఞానము అల్లరి, ప్రతి నీచ కార్యము ఈ జ్ఞానముతో ముడిపడి ఉంటాయని యాకోబు ఆ పత్రికలు చూస్తా ఉన్నాడు. ఇంకోటి జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం అది? దుష్టుని జ్ఞానం. యేసు క్రీస్తు ప్రభువును నమ్మకుండా అడ్డుపడేటటువంటి జ్ఞానం ఇది, దుష్టుని జ్ఞానం. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం యొక్క విశ్లేషణ చేసి ఇది నిజమా అని ప్రశ్నించేటటువంటి జ్ఞానం ఇది. ఏ జ్ఞానం? దుష్టుని జ్ఞానం. సందేహాన్ని, అనుమానాన్ని అధికము చేసే జ్ఞానం దుష్టుని జ్ఞానం. దేవుని సత్యం సరళమైనదైనప్పటికీ దానికి అనేక వంకరలను, తంతులను, తంత్రులను కల్పించేదిగా ఈ దుష్టుని జ్ఞానము ఉంది. మానవుల ఉద్దేశాలను, పారంపర్యాచారాలను దేవుని నోటి మాటగా ఎంచి వాటిని అవలంబింపజేసేటటువంటిదే దుష్టిని జ్ఞానం, మోసపుచ్చే జ్ఞానం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుకు దూరముగా నడిపించేటటువంటి జ్ఞానం, మనుషులు తీసుకుని వెళ్ళే దయ్యముల జ్ఞానం ఇది. దుష్టుని జ్ఞానం ఇట్లా ఉంటుంది, ఇది దైవికమైందే, ఇట్లా చేయడం అని చెప్తుంది. కానీ అందులో దైవత్వం ఉండదు, అది దేవునికి ఇష్టమైంది అయి ఉండదు, అది దేవునికి ప్రీతికరమై ఉండదు, అది దుష్టుని జ్ఞానం. రెండు జ్ఞానాలు చూసినాం కదా, మానవ జ్ఞానము, మత్సరము, అతిశయము, వివాదము, అసహ్యము, అల్లరి, ప్రతి నీచ కార్యం వైపు, వివాదం వైపు నడిపిస్తుందని. దుష్టుని జ్ఞానము,
అనుమానాన్ని అవిధేయతను అపనమ్మకాన్ని చివరికి తుదన నరకములోనికి మనల్ని మోసపుచ్చేదిగా ఈ దుష్టుని జ్ఞానం ఉంది. చివరిగా దైవిక జ్ఞానం, ఇది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, పవిత్రమైనటువంటి జ్ఞానం, సమాధానకరమైనటువంటి జ్ఞానం, మృదువైనటువంటిది, సులభముగా దేవునికి, దేవుని కట్టడకు, దేవుని సన్నిధికి, దేవుని ఆజ్ఞకు లోబడునట్లు చేసేటటువంటి జ్ఞానం. ఇందులో కండిషన్లు లేవు, షరతులు లేవు, అపరిమితమైనటువంటిది, అంతము లేనటువంటిది దైవికమైన జ్ఞానం. స్పష్టమైనదిగా, పారదర్శకమైనదిగా ఈ జ్ఞానము మనము దేవుని వాక్యము నుండి పొందవచ్చు. అనేక విషయాలను మనకు నేర్పించేదిగా మనము చూస్తా ఉన్నాం. దైవ జ్ఞానము దేవునికి విధేయులైన వారికే అనుగ్రహింపబడుతుంది. దైవ జ్ఞానము దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి, మారు మనసునకు తగిన ఫలము ఫలింపగోరేటటువంటి వారికే ఈ జ్ఞానము ఇవ్వబడతాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, అతని మీద నిలుచును. పవిత్రత, పరిశుద్ధత, హృదయము, దేవుని నివాస స్థలము, ఇవన్నీ కూడా మన యందు కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. రహస్యములను బయలుపరచి వాటి సంగతులను మనకు వివరించే ఆత్మ పరిశుద్ధాత్మ. అదే చివరిగా మనం చూస్తాం యుగ సమాప్తి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి మొదటి 6 విషయాలను ఇప్పుడు మనం చూడటం లేదు కానీ, మత్తయి సువార్త అంటే సమయం ఉన్నప్పుడు ప్రభు సాయం చేసినప్పుడు వాటిని మీరు సులభముగా సరళముగా నేర్చుకోగలుగుతారు. అయితే మరి కొంత సమయం మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 50వ వచనం వరకు కలిగిన ఈ వాక్య భాగములో మరి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలిన పరలోక రాజ్యం గురించి, సముద్రములో వేయబడిన వలలో పడిన నానావిధ చేపలను గూర్చిన ఉపమానం మరి చెప్పబడతా వచ్చింది. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బాయట పారవేయుదురు. ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. పరలోక రాజ్యము సముద్రము నానావిధ చేపలు వల మంచి చేపలు చెడ్డ చేపలు గంప మరి దేవుని దూతలు మరి నీతిమంతులలో నుండి దుష్టులు వేరుపరచబడట, ఈ విషయాలు ఇక్కడ చెప్పబడతాయి. నీతిమంతులు పరలోక రాజ్యములో సంతోషిస్తారని, దుష్టులు అగ్నిగుండములో ఏడుపును పండ్లు కొరుకుటయు కలిగి ఉంటారు అని చెప్పబడట మనం చూస్తాం. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. ఇక్కడ చేపలెవరు? మనమే. మనల్ని చేపలతో ప్రభు ఇక్కడ పోల్చినాడు. మనము చేపలుగా ఉన్నాం. ఇప్పుడు వల వేయబడి ఉంది సముద్రం. ఇక్కడ సముద్రమే భూమి, మన నివాస స్థలమైంది. వేయబడినప్పుడు వలలోనికి అన్ని చేపలు వచ్చి చేరినాయి, ఒక్కడి కూడా విడవబడలేదు.
ఏ భేదమును లేదో అన్ని చేపలు వచ్చి వలలో చేయబడినాయి. ఆ వేడికి తీయబడిన తర్వాత మరి దేవుని దూతలు వచ్చి ఆ వలలో నుండి మంచి చేపలన్నిటినీ ఒక గంపలో, చెడ చేపలన్నీ బయట పారవేయబడతాయి. మంచి చేపలకు భద్రత, విలువ, స్థానము, ఆధిక్యత, బహుమతి, గుర్తింపు ఇవ్వబడతా ఉంది. ఈ చెడ్డ చేపలు అవి దుష్టుని ఆలోచనతో నింపబడినవి అని. ఇక్కడ చేపలంటే ఎవరు? మనమే. అవి ఎక్కడ పారవేయబడుతున్నాయి? గంపలో చేర్చబడింది. అక్కడ భద్రత లేదు, బయట పారవేయబడతా ఉన్నాయి. భద్రత లేని, ప్రాకారము లేని స్థలములో అవి పారవేయబడతా ఉన్నాయి. సరే, ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. దేవుని దూతలు వచ్చి నీతిమంతులను పరలోక రాజ్యానికి, దుష్టులను అగ్నిగుండానికి తీసుకెళ్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన నీతిమంతులు సంతోషంగా ఉంటారు. వారు మంచి వాళ్ళని ఎట్లా డిసైడ్ అయినారు? చెడ్డవారని ఎట్లా డిసైడ్ అయినారు కదా? మంచి వారేమో ఎట్లా వారు చెప్తా వచ్చినారంటే, వాక్యం నేర్చుకున్నారు, వాక్యానికి విధేయత చూపించినారు. దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభు నామములో ఆరాధన చేస్తున్నారు, యేసు క్రీస్తు ప్రభు నామములో చేసిన పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, యేసు క్రీస్తు ప్రభు నామములో పేదలైన వారికి, అవసరతలో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి, అనారోగ్యములో ఉన్నవారికి సహాయపడుతూ ఉన్నారు. గమనిస్తూ ఉన్నారా? ఇవన్నీ దైవికమైనవి, మృదువైనవి, పవిత్రమైనవి, సులభముగా లోబడేటటువంటి. ఇంకా కొంతమంది ముదురులు వచ్చినారులేండి, నేను లోబడలేను, దయతో నన్ను క్షమించండి. ఇప్పుడు ఏ జ్ఞానం చెప్పాలా? మీరే. ఒకటేమో మానవ జ్ఞానం, రెండవది దుష్టుని జ్ఞానం, మూడో దైవికమైన జ్ఞానం. మరి ఇది ఏ జ్ఞానమో? ఏ జ్ఞానం ఇది? డిక్షనరీకి అర్థము తెలియని జ్ఞానం అనుకోవాలా? చూడండి, 1000 ఏళ్ల పాలనలో యూదులు, అన్యజనులు ఇరువురూ ఉంటారు. యూదా గోత్రపు కొదమ సింహమైన మన రక్షకుడు రాజాది రాజుగా, ప్రభువుల ప్రభువుగా భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ 1000 సంవత్సరాలు సాతాను బంధింపబడి పాతాళములో వేయబడతాడు. ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మనం చదువుతాం. జనులను మోసపరచకుండునట్లు దేవదూత వారిని పాతాళములో పడవేశెను. గుర్తుకొచ్చిందా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదువుతాం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడి భూమి నలుదిశల ఎందుండు జనుల లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై బయలుదేరతాడు. భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల నివాసాలను, ప్రియమైన పట్టణాలను ముట్టడి వేస్తాడు. అప్పుడు పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల అగ్ని గండములో పడవేయబడతాడు. అక్కడ క్రీస్తు విరోధి అని, అబద్ధ ప్రవక్త అని పిలువబడతాడు. వారు యుగ యుగములు అక్కడ బాధింపబడతారు. ప్రభు చెప్పిన ఉపమానము యుగ సమాప్తికి చెందినటువంటిది. 1000 ఏళ్ల పాలనలో జనులు అంటే ఎవరు? ఇదివరకు మనం చెప్పుకుంటా వచ్చినాం కదా, యూదులు, అన్యజనులు మందల వలె వృద్ధి చెంది భూమిని నింపుతారు. 1000 ఏళ్ల పరిపాలన అనుభవించి ఆ పాలనలో పౌరులుగా ఉన్న వారికి ప్రభు ఒక చిన్న పరీక్ష పెడతాడు. సాతానును భూమి మీదకి కొంతకాలం వదులుతాడు.
వాడు తన బుద్ధిని అనుసరించి ప్రపంచ జనులను మోసపరిచి గోగు మాగుగాను వారిని ఆధ్వర్యంలో ఇసుక రేణువుల వలె జనులను పోగు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా సముద్రంలో వేయబడిన వల ఉన్న చేపలన్నిటినీ లాగుకొని వచ్చింది. చేపలన్నీ ఆ వలలోకి వచ్చినాయి, ఒక్కటి కూడా విడవబడలేదు. మరొక మారు మంచి చేపలను గంపలో భద్రపరిచినారు. వారు క్రీస్తును, ఆయన ఆధిక్యతను, ఆయన ఆధిపత్యాన్ని, ఆయన పరిపాలనను ప్రభు శిరస్సుగా, రాజుగా, ప్రభువుగా ఉండడానికి అంగీకరించిన వారు. చేపలు ఎవరు ఇక్కడ? మనుషులు అంటే మనమే. పనికిరాని చేపలు అంటే ఎవరు ఇక్కడ? సాతాను ప్రేరణకు గురి అయి లోక ఆకర్షణకు లొంగిపోయి నేత్రాశకు, శరీరాశకు, జీవపు డంబానికి పట్టుబడి సాతాని యొక్క తంత్రానికి పట్టుబడినటువంటి వారు. ప్రభు యొక్క ఆధిక్యతను, యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని, ఆధిక్యతను, పరిపాలనను, యేసు క్రీస్తు ప్రభువును శిరస్సుగా, ప్రభువుగా, రాజుగా మరి అంగీకరించినటువంటి వారు, తిరస్కరించినటువంటి వారు, పరిశుద్ధుల మీదికి యుద్ధము చేయవచ్చిన దుష్టులైన జనులు వీరు. యుగ సమాప్తిలో వీరు కూర్చుండి అగ్నిగుండములో ఈ యుగ సమాప్తిలో ఈ దుష్టులందరినీ కూర్చబడి అగ్నిగుండములో పారవేయబడతారు. దేవుని దూతలచే సాతాను నరకములో వేయబడతాడు. గంపలో భద్రము చేయబడిన వారు నీతిమంతులు. వీరే నూతన ఆకాశమును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుతాం, నూతన ఆకాశమును, నూతన భూమిని స్వతంత్రించుకునేవారు. వీరు సశరీరులుగా నూతన భూమి మీద సంచరిస్తారు. ఇక కోత, ఏరివేత కార్యక్రమాలుండవు. నీతిమంతుల అనంత కాల గమనములో నిరంతరము జీవించడానికి పిలువబడి ఏర్పరచబడిన వారు. ఇంతలో సంగతి సమాప్తమైపోయింది. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం, లోకములోనున్న ఆయా భాషలు మాట్లాడే వారిని ప్రజలు, జన సమూహములు, దేశములను సూచిస్తా ఉంది. ఆ దినమున ఆనాటికి సముద్రము అంటే పాత ప్రపంచము, సముద్రంలో ఒక్క చేప అంటే ఒక మనిషి కూడా, ఒక చేప కూడా ఉండకుండా వల అన్నిటిని లాక్కొని రావటం చూస్తాం. ప్రపంచం అంటే ఇక్కడ భూమి. ఖాళీ మంచివారు దేవుడు కలగజేసిన నూతన ఆకాశములోకి, నూతన భూమిలోనికి పరిశుద్ధులై సశరీరులై చేరుకుంటారు. చెడ్డవారు దుష్టిని ఆలోచనలో, ఈ లోక సంబంధమైన గుడ్డితనములో, అజ్ఞానములో దుష్టిని ఆలోచన చొప్పున నడుచుకొని యేసు క్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించకుండా యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుటకు, పాపం ఒప్పుకొనుటకు అవకాశం ఉన్నప్పటికీ చేయకుండా జీవించినటువంటి వారు చెడ్డవారు. వీరు నరక ప్రాప్తులు. వీరికి నూతన భూమి లేదు, నూతన ఆకాశము లేదు. అంతా చీకటి, ఏడుపు, పలుగొరుకుట, నిత్య వేదన. అక్కడేమో నిత్య ఆనందం, ఇక్కడ నిత్యము ఆయాసము. సావు, అక్కడేమో నిత్యము సంతోషము, సమాధానము, జీవ నది, జీవ వృక్షము, జీవపు దాత. ఎంత ఆనందము చూడండి. నూతన భూమి మీద వారు సంచరిస్తారు. వేరే చీకటిలో కేకలేస్తూ, బొబ్బలు పెడుతూ యాతన అనుభవిస్తారు. పరలోక రాజ్యము సూక్ష్మమైన ఆవగింజతో
ప్రారంభించబడి ప్రపంచమంతా శాఖోపశాఖలుగా విస్తరించబడింది. ఆవగింజ దాని శాఖలపైన ఆయా జాతుల వారు భాషలు మాట్లాడేవారు ఆ మరి దేశములలో ఉంటూ ఉన్నారు. సాతాను కూడా ఏం చేసింది? గురుగులను చల్లింది. వాని జనులు అంటే గురుగులు ఎవరు? వీళ్ళు దుష్టులు. ప్రపంచమంతా విస్తరించినారు. ఎవరి మధ్య? గోధుమల మధ్య. ఎవరి గోధుమలు? నీతిమంతులు. ఈ నీతిమంతుల మధ్యలో ఈ గురుగులు విస్తరించినాయి. ఈ గోధుమల మధ్యలో నీతిమంతులు చిన్న చిన్న పరీక్షలు ఆయా కాలాలలో ఎదుర్కొంటారు. దైవిక జ్ఞానము చేత, దేవుని శక్తి చేత, దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత వారు వాటిని జయిస్తారు. జీవించడం కొరకు ఈ దుష్టుని ఆలోచనలో, ఈ దుష్టు జ్ఞానము చేత విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదొస్తే అది నోటికి. ఎందుకు బతకాలిగా? ఈ భూమి మీద బతకడానికి ఇవన్నీ చేస్తే పరలోకంలో బతికేదట్లా? పరలోకంలో బతకాలంటే ఈ భూమి మీద సావాలా? ఈ భూమి మీద సస్తే పరలోకంలో బ్రతుకుతాం. ఒక పెద్ద ఆయన, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో చెప్తూ ఉండేవాడు. ఎందుకు చెప్తా అన్నాడు, నాకు అర్థమయ్యేది కాదు. ఆ వయసులో మంచి వయసే కానీ నాకు అర్థమయ్యేది కాదు, అంత గ్రహింపు ఉండేది కాదు. ఆ తర్వాత అర్థమయ్యేది, నిత్య రాజ్యంలో మనం యుగయుగాలు ఉండాలా, అక్కడ బతకాలంటే ఈ భూమి మీద కొంతకాలం. దేవుడిస్తే తీసుకో, అనుభవించు, అంతేగాని దాన్ని పొందుకోవడానికి తోగి 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 మట్టి అంతా మిందబోసుకుంటే ఆ మట్టిలోంచి నువ్వు బయటికి రావద్దు. ఎంత ఆయాసము చూడు, ఎంత ఆయాసము చూడు. డబ్బులు ఇచ్చో లంచం ఇచ్చో ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో వెళ్ళి చేరుకుంటావు. అంత ఒక దినాన సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో ఒక విధానంలో పొందుకుంటావు కానీ ఒక దినాన సిగ్గుపడతావు. యుగయుగాలు తలదించుకోవాల్సిందే, సిగ్గుపడాల్సిందే. ఇక్కడ కొంతకాలం సిగ్గుపడినా, కొంతకాలం చేదరించుకోబడినా, కొంతకాలం తృణీకరింపబడినా పర్వాలేదు. మళ్ళీ ఇక్కడికి రామ్మనం. మన నివాసం ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో మోకరించి, నేను పాపిని, నా పాపం క్షమించు, నన్ను నీ కుమారునిగా అంగీకరించు అని చెప్పి లోకానికి చనిపోయినట్లు సాక్ష్యమిచ్చి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి వెలిగించబడి చూడండి, ఆలోచించండి. పరలోక రాజ్యము శాఖోపశాఖలుగా విస్తరించిన ఆవ గింజతో మరి పోల్చబడింది. జగదుత్పత్తికి పూర్వమే పిలువబడి ఏర్పరచబడి నమ్మకమైన వారుగా, దేవుని కొరకు ప్రియమైన వారుగా, మృదువైన సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. ఈ చివరి ఉపమానం యుగ సమాప్తికి చెందినటువంటిది. గోగు మాగోగు యుద్ధ అనంతరం మొదటి భూమి, మొదటి ఆకాశము ఇక ఉండవు. నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు కలగజేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ రక్షణ, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ సమాధానం, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ సంతోషంలోనికి యుగ సమాప్తికి ముందే రావాలని ప్రభు ఈ ఉపమానాలు చెబుతూ వచ్చినాడు. ఆరంభించబడిన కాలం మొదలుకొని యుగ సమాప్తి పర్యంతము జరగబోయే విషయాలు ఈ 13వ అధ్యాయంలో ప్రభు ఉపమాన రీతిగా శిష్యులకు చెబుతూ వచ్చినాడు. ఇప్పుడు వారు అడుగుతా ఉన్నారు, ఇవన్నీ మీరు గ్రహించినారా? వారు గ్రహించినాం. పరలోక రాజ్య మర్మము ఎరుగుట వారికి అనుగ్రహింపబడినది. చివరిగా ప్రభు చెప్తా వచ్చినాడు ఏమని? పరలోక రాజ్యం యొక్క అనుభవాలు, రహస్యాలు మరి వారు తెలుసుకునే విధంగా
దైవికమైన జ్ఞానం వారికి ఇవ్వబడతా వచ్చి అలాంటి జ్ఞానం నీవు నేను కలిగి ఉండడానికే యేసు క్రీస్తు ప్రభు అనే మార్గం మనకు ముందు ఏర్పాటు చేయబడింది. వాక్యం చెప్తా ఉంది, కుడికి గాని ఎడమకు గాని తొలగద్దండి, చూడొద్దండి, ఇదే త్రోవ, ఇదే సరైన మార్గం. యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయనే పరలోకము. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా మన ముందు ఏర్పరచబడిన ఈ మార్గం యథార్థమైనది, సత్యమైనది, ఇరుకైనటువంటిది. అయితే తుదన మహాభివృద్ధిని కలగజేసేది, విశాలంగా ఉంది అది, దుష్టుని మార్గం, అతిశయముతో కూడిన మార్గం, తృణీకరించేటటువంటి స్వభావం కలిగిన మార్గం, లెక్క చేయనటువంటి స్వభావం కలిగినటువంటి మార్గం అది. దేవుని ప్రజలలో వారి ముఖములో స్వచ్ఛత, వారి ముఖములో నెమ్మదిని మనము గమనించి ముందుకు వారితో కలిసి ప్రభు మార్గంలో నడవడానికి పిలువబడతా ఉన్నా. కనుక పరలోక రాజ్యములో మరి మంచి చేపలు చేర్చబడే, భద్రపరిచేబడే ఆ గంపలోనికి చేరే చేపల వలె మనం ఉన్నామా, లేదా భద్రత లేని బయట పారవేయబడే చీకటిలో, పాతాళములో, అగ్నిగుండములో పారవేయబడే, పళ్ళు కొరికే అనుభవంలోనికి వెళ్ళే మార్గములో ఉన్నామా? ఈ రాత్రి జవాబు నీవు చెప్పాల్సి ఉంది. మంచి చేపల వలె దేవదూతల చేత ప్రభు సన్నిధికి భద్రం చేయబడే చేప వలె నీవు ఉన్నావా, లేదా బయట పారవేయబడే చేప వలె ఉన్నావా? లోకము, లోక జ్ఞానము, లోక ఆకర్షణ, ఆ లోక సంబంధమైన వాటి చేత నింపబడి బయట పారవేయబడతావా? ఇప్పుడేమో అన్నీ చేస్తా ఉన్నాం, కానీ ఒక దినాన భద్రపరచబడే గంపలోనికి నీవు రాకపోతే ఏం ప్రయోజనం? నీవు చేసినవన్నీ ఏమి ప్రయోజనం? నీవు అనుసరిస్తున్నవన్నీ ఎందుకు ఉపయోగపడవు? కనుక రాత్రైనా యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచడానికి, యేసు క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోవడానికి, యేసు క్రీస్తు ప్రభు నా కొరకే సిలువను మోసినాడు, నా పాపముల కొరకే సమాధి చేయబడినాడు, నా పాపముల కొరకే ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, నా పాపముల కొరకే పాపమెరగని నా ప్రభు నా పాప భారాన్ని కలవరి సిలువలో మోసి చివరి రక్తపు బొట్టు వరకు విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడని నీవు నేను గ్రహిస్తే ఆ జీవపు ఊట యుద్ధకు, ఆ కలవరి నీడలోనికి, ఆ గొల్గోతా పాద సన్నిధికేచ్చి ఆ సిలువలో రూపము కోల్పోయి కురూపిగా వేలాడుతూ ఉన్న ప్రభువును చూచి, సమాధి చేయబడిన ప్రభువును చూచి, సమాధిని జయించిన ప్రభువును చూచి నిత్య రక్షణలోనికి మనము సాగదముగాక. అట్టి రక్షణ కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ప్రభువుకు అప్పగించుకుందముగాక. ప్రభు రక్తము చేత శుద్ధీకరించబడి ఒక దినాన దేవదూతల చేత మంచి చేపలన్నీ కూర్చబడే గంపలోనికి మనము చేర్చబడదముగాక. జీవపు దాత అయిన యేసు క్రీస్తు ప్రభు పాద సన్నిధిలో మనము కలుసుకునేదముగాక. మాకు ఇచ్చండి, ప్రార్థన చేసుకుంటాను.